కరోనా కట్టల్లో భాగంగా బోయినపల్లి మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారని తహసీల్దార్ దారా ప్రసాద్ తెలిపారు. కరోనా వైరస్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, దీనికి గాను అన్ని గ్రామాల్లో నిర్బంధంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం అభినందనీయమని తహసీల్దార్ ప్రసాద్ పేర్కొన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఆయన పరిశీలించి సర్పంచ్తో పాటు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అన్నారు. బోయినపల్లితో పాటు స్తంభంపల్లి, తడిగొండ గ్రామాల్లో ఇతరుల గ్రామస్తులకు ప్రవేశం లేదని పేర్కొంటూ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తూ వాహనాలను పంపుతున్నారు. మార్చి 31 వరకు ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఈఓపీఆర్డీ గంగాధర్ తిలక్, కార్యదర్శి రాజసులోచన శంకర్, సర్పంచ్ గుంటి లత, శ్రీ పంచాయతీ సిబ్బంది ఉన్నారు. టైం అయిపోయిన వాళ్ళని కూడా మళ్ళీ ఒక ఎవరైతే టైం కాలేదో వాళ్ళని ఏం చేస్తారంటే ఒక మనిషిని పెట్టండి, వాళ్ళు మనల్ని ఎస్కేప్ అయ్యి బయటికి పోకుండా చూసుకోండి, అంతే చాలు. వాళ్ళు లేదని మీకు తెలుసు, నాకు లేదు, అయినా కానీ మనం ఏం చేస్తున్నాం, కట్టుకుంటున్నాం. ఏం లేదు, వాళ్ళు పక్కగా బయటకు పోదంటే పక్కింటి ఇంటి పక్కల అందరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అది ఉండాలా. మీరు అదర్వైజ్ అత్యుత్పత్తిలో దేశంలో ఉన్నటువంటి ఈ అత్యవసర పరిస్థితి దృష్ట్యా COVID-19 దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బోయినపల్లి మండలంలోని ఏదైతే గవర్నమెంటు ఇచ్చిన 31 వరకు లాక్డౌన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మొత్తం కూడా బోయినపల్లిలోని అన్ని మండలాలని విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఎక్కడ కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్లలోంచి బయటకు రాకుండా ఉండడం అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఈ మనం కోవిడ్ ఏదైతే కరోనాని నివారించాలంటే స్వీయ నిర్బంధం అనేది ఇందులో చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో ప్రజలందరూ దాన్ని గుర్తెరిగి వారికి వారే స్వీయ నిర్బంధంలో ఉండాలి. ఏమన్నా అర్జెన్సీ ఒక పని ఉంటే కనుక రావాలి తప్ప మిగతా పనుల గురించి ఊళ్ళలో కానీ గ్రామాల్లో తిరగడం కానీ చేయొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మ్యాక్సిమం అన్ని విలేజ్లు కూడా కవర్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా వారి విలేజెస్ నుంచి ఎవరు బయటికి పోకుండా, అలాగే వేరే విలేజ్ వాళ్ళు వాళ్ళ గ్రామంలోకి రాకుండా కన్సర్న్ గ్రామ పంచాయతీలు కూడా వాళ్ళు కూడా తగు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు బోయినపల్లి విలేజ్ నుంచి బయటికి పోవడం కానీ, ఆ విలేజ్ నుంచి లోపలి నుంచి రావడం కానీ జరగకుండా ఈరోజు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళంతా కూడా ఇలా బ్యారికేడ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి నినాదం ఏదైతే ఉందో 31 వరకు లాక్డౌన్, అది స్వచ్ఛందంగా చేస్తేనే తప్ప మనం ఈ మహమ్మారి నుంచి బయటపడడం. కాబట్టి ప్రజలందరూ గుర్తిరిగి ఎవరు కూడా బయటకు రాకుండా స్వచ్ఛందంగా దీన్ని ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన పిలుపు మేరకు లాక్డౌన్లో భాగంగా ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో 4 రహదారులు ఉన్న ప్లేస్లో చెక్ పోస్టులు నిర్వహించి ఏ బండిని కూడా ఇటువైపు రాకుండా ఆపుతున్నాము. రేపటి నుంచి ఇటువైపు వాహనాలకు ఇట్లా వచ్చినట్లయితే 500 జరిమానా, అంతకుమించి జరిమానా విధించడం జరుగుతుంది. కావున ప్రజలందరూ సెల్ఫ్ నిర్బంధం, సొంతంగా స్వీయ నిర్బంధంగా వాళ్ళ ఇంట్లో ఉండి మాకు సహకరించాలి. ఎవరు కూడా బయటకు రావద్దు, మాస్క్ ధరించాలి, తుమ్ములు ఇట్లా వచ్చినప్పుడు మోచేతికి అడ్డు పెట్టుకొని తుమ్మడం చేయాలి, చేతులను ఎప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. వాళ్ళ నిత్యావసర సరుకులు 7 to 9 టైం లోపల తెరిచి ఉంటాయి కాబట్టి ప్రజలు ఆ టైం లోపల వెళ్ళి సరుకులు తీసుకొని ఇంటికి వెళ్ళాలి. అంతేకాని ఎక్కువగా బయట కనబడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మనం